శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. గత అధ్యాయంలో కొయ్యముద్దు నుంచి ఉద్భవించినటువంటి ఆ ఉద్భూత పురుషుడు, అంటే ఉద్భూత పురుషుడు అంటే ఉద్భవించినవాడు, పుట్టినవాడు. కొంతమంది మునులు ఒక కొయ్యముద్దును తీసుకుని వచ్చి దేవాలయంలో కార్తీక పౌర్ణమి రోజు దీపారాధన చేయగా, ఆ దీపారాధన చేసినటువంటి సంపర్కం వల్ల ఆ కొయ్యముద్దు నుంచి ఒక బ్రాహ్మణుడు ఉద్భవించడము, అతడు తన పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్పడము, ఆ తర్వాత అతడు తత్వోపదేశం చేయమని చెప్పి కోరగా ఆ మునులందరిలో పెద్దవాడైనటువంటి ఆంగేరస మహాముని అతనికి తత్వోపదేశం చేస్తూ ఉన్నాడు. ఈ తత్వోపదేశంలో శరీరము, ఆత్మ గురించి వివరిస్తూ ఉన్నాడు. మనకి ప్రకృతిలో పంచభూతాలుంటాయి, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము. ఆ పంచభూతాల నుండి ఈ ప్రాణులు ఉద్భవిస్తాయి. అంటే పంచభూత ప్రకృతి ఏదైతే ఉందో అది కూడా సర్వ ప్రాణులందు ఉంటుంది, అలాగే మానవులలో ఉంటుంది. ఈ పంచభూతాలతోటి సంబంధించినటువంటిదే పంచకర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు. ఈ పంచ జ్ఞానేంద్రియాలకి పంచ తన్మాత్రలు అని నిన్నటి అధ్యాయంలో చెప్తూ ఉన్నారు. ఇక ఈ పంచ తన్మాత్రలు ఏ విధంగా ఉంటాయి అనేది ఇంకా కొంచెము వివరంగా తెలుసుకోవాలి అంటే, భూమి ఉంది పంచభూతాల్లో. భూమి యొక్క తన్మాత్రను ఏమంటారంటే పృథివీ, అది భూమి అంటే పృథివీ. దాని యొక్క తన్మాత్రను గంధము అని చెప్పడం జరుగుతుంది. తర్వాత వచ్చేటువంటి పంచభూతము జలము, ఆ జలం యొక్క తన్మాత్ర రసము. తర్వాత పంచభూతము, పంచభూతాలు ఉండేటువంటిది అగ్ని, దాని యొక్క తన్మాత్ర రూపము. తర్వాత వాయువు, వాయువు యొక్క తన్మాత్ర స్పర్శ. తర్వాత ఆకాశము, ఆకాశం యొక్క తన్మాత్ర శబ్దము. అంటే తన్మాత్ర అంటే దాని యొక్క లక్షణము అనేటువంటిది, అంటే ఆకాశము శబ్ద లక్షణము కలిగినటువంటిది. మనకి వెలుగు ఉంటేనే రూపు కనిపిస్తుంది, అలా నీరు రుచి తెలిసేటువంటిది, భూమి వాసన తెలిసేటువంటిది, వాయువు వల్ల స్పర్శ తెలుస్తుంది. వాయువు మనకు వచ్చింది అంటే ఇది చల్లగాలిన, వేడిగాలియా, ఎటువంటి గాలి అనేది తెలుస్తుంది స్పర్శ. అది తన్మాత్ర అంటారు. అది పంచభూతాలకు ఉండేటువంటి లక్షణాలను పంచ తన్మాత్రలు అంటారు. అలాగే ఈ పంచభూతాల నుండి పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు మానవులలో ఏర్పడ్డాయి అని నిన్నటి అధ్యాయంలో తెలుసుకున్నాము. ఈ పంచ జ్ఞానేంద్రియాలు అవి త్వక్ చక్షుశ్రోత్ర జిహ్వ ఆఘ్రాణానాం అని ఐదు పంచ జ్ఞానేంద్రియాలు. ఒకటి కన్ను. కన్ను ఏం చేస్తుంది? అది వస్తువులను చూస్తూ ఉంటుంది. రెండవ జ్ఞానేంద్రియము చెవి. ఆ చెవి విషయాలను వింటూ ఉంటుంది. ఇక ముక్కు మనకు వాసన, దుర్వాసన కానీ సువాసన కానీ ఆ వాసనని ఆఘ్రాణించేటటువంటిది నాసిక ముక్కు. ఇక నాలుక రుచి చూసేటటువంటిది, అది తీయగా ఉందా, పుల్లగా ఉందా, చప్పగా ఉందా, కారంగా ఉందా, వేడిగా ఉందా, చల్లగా ఉందా అనేటువంటి రుచిని గ్రహించేటటువంటిది నాలుక. నాలుక తన్మాత్ర రుచి. ఇక చర్మము, చర్మం యొక్క తన్మాత్ర స్పర్శ. అంటే మనకి ఏదైనా అగ్ని తగిలితే వేడిగా అనిపిస్తుంది, మంచు మీద పెడితే చల్లగా కనిపిస్తుంది, చల్లగాలికి వెళితే మనకి అబ్బా చలివెడుతుందండి అనిపిస్తుంది, ఎండాకాలంలో బయటికి వెళితే ఎండ కొడుతుంది. ఇదంతా కూడా మనకి దేని ద్వారా మనం అనుభవిస్తున్నాము? మన చర్మం ద్వారా అనుభవిస్తున్నాము. అది చర్మము యొక్క జ్ఞానేంద్రియాలకు ఉండేటువంటి తన్మాత్ర. ఇలా ప్రతి వ్యక్తి కూడా తనలో ఉండే జ్ఞానేంద్రియాలకు ఉండే అటువంటి ఆ లక్షణాలు అంటే తన్మాత్రలు అంటారు వాటిని. ఆ లక్షణాలను బట్టి ఆ సుఖాలని కష్టాలని అనుభవిస్తూ ఉన్నాడు. ఇక పంచకర్మేంద్రియాలు, అవి ఐదు కర్మేంద్రియాలు. వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థానం అనేటువంటిది. అవి కాళ్ళు ఒకటి. కాళ్ళు ఏం చేస్తాయి? గమ్యాన్ని చేరుస్తాయి. మనం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే నడిచి వెళ్ళాలి అని ఒక గమ్యాన్ని చేరేటువంటిది కాళ్ళ యొక్క తన్మాత్ర, దాని లక్షణము. చేతులు అనేటువంటిది స్వీకరించేటువంటి, ఏదైనా తీసుకోవాలని చేతుల ద్వారా తీసుకుంటాము, అది దాని యొక్క లక్షణము. ఇక వాగేంద్రియము అంటే నోరు.
నోరు పలుకుతుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అంటే నా యొక్క నోటి యొక్క లక్షణం ఏదింది, అది తన్మాత్ర మాట్లాడడం అనేటువంటిది, అది నోరుకి సంబంధించినటువంటి లక్షణము తన్మాత్ర. ఇక విసర్జనేంద్రియము అనేటువంటిది మన యొక్క శరీరంలో ఉండేటువంటి మలిన పదార్థాలు విసర్జించేటువంటిది. ఇక జననేంద్రియం అనేటువంటిది ఆనందాన్ని పొందింపేటువంటిది. ఇవి 10 కర్మేంద్రియాలకు 10 తన్మాత్రలు, 10 లక్షణాలు ఉంటాయి. అలా భూమికి 5 లక్షణాలు, భూమి పంచభూతాలు 5 లక్షణాలు, అవి 10. అలాగే పంచ జ్ఞానేంద్రియాలు వాటికి ఉండేటువంటి 5 లక్షణాలు, అవి 10. పంచ కర్మేంద్రియాలు వాటికి ఉండే లక్షణాలు 5, అవి 10, మొత్తం కూడా 30. తర్వాత మానవులలో ఉండేటువంటివి ఇవి కాకుండా ఇంకా 4 అంతఃకరణాలు ఉంటాయి అన్నారు. అంతఃకరణాలు ఏమిటి అంటే మనస్సు అనేటువంటిది, అంటే మనస్సు అంటే మైండ్. మనస్సు అనేది చంచలమైనటువంటిది. ఆ మనస్సు అనేటువంటిది స్థిరంగా ఇది నిశ్చయము లేదా ఇది అనిశ్చయము నేను చెప్పేటువంటిది కాకుండా ఊగిసలాడేటువంటిది. అందుకే మనస్సును చంచలమైనదిగా పోలుస్తారు. చంచలమైనది అంటే మనస్సు ఎప్పుడూ కూడా ఒక స్థిరంగా ఉండదు. కాసేపు అటు గుంజుతుంది, కాసేపు ఇటు గుంజుతుంది, కాసేపు అది బాగుంది అనిపిస్తుంది, కాసేపు ఇది బాగుంది అనిపిస్తుంది, అది మనస్సు. తర్వాత రెండవది మనకి బుద్ధి. బుద్ధి అనేటువంటి నిర్ణయము చేసేటువంటిది, అదేనే ఏమన్నారు, సీట్ ఆఫ్ జడ్జ్మెంట్ అన్నారు బుద్ధిని ఇంగ్లీష్లో. అంటే ఇది తప్పు, ఇది సరియైనది, ఇది చేయవచ్చును, ఇది చేయకూడదు అనే నిర్ణయాధికారం ఎవరు చేస్తారు అంటే మన మనసు, మన యొక్క శరీరంలో, వ్యక్తి శరీరంలో నిర్ణయించేటువంటిది బుద్ధి అన్నారు. అంటే మనసు ఊగిసలాడుతూ ఉంటుంది, కానీ ఆ మనసులో ఉండేటువంటి ఆలోచనను చేయాలా వద్దా, సరియైనదా కాదా అని నిర్ణయించేటువంటిది బుద్ధి అన్నారు. అందుకే దాన్ని ఏమన్నారు ఇంగ్లీష్లో సీట్ ఆఫ్ జడ్జిమెంట్ అన్నారు, నిర్ణయాత్మక శక్తి కలిగినటువంటిది. తర్వాత అహంకారము, దాన్ని ఇగో అని చెప్పారు. అహంకారం అంటే నా శరీరము, నా చేయి, నా కాలు, నా ముక్కు, నా కన్ను, నేను, నా వారు, నా ఆస్తులు, నా భవంతులు అని. ఈ నా అంటే ఎవరు నా అనేటువంటిది అనేదానికే ఇక్కడ ఈ ఆత్మతత్వోపదేశము ఆంగిరస మహాముని ఉద్భూత పురుషుని చేస్తూ ఉన్నాడు. ఈ నా అనే భావన ఏదుందో దాన్ని అహంకారము అన్నారు. అహంకారం అంటే ఏదో మీసాలు వెలివేసి హుంకరించడమే కాదు, నా అనే భావన కలిగి ఉండేటువంటి తత్వం ఏదుందో దాన్ని అహంకారము, అది ఇగో అన్నారు. తర్వాత ఇంకొక అంతఃకరణము చిత్తము. ఆ చిత్తము ఏమిటంటే జ్ఞాపక శక్తిని కలిగించేటువంటిది, పవర్ ఆఫ్ రిమెంబరెన్స్ అన్నారు ఇంగ్లీష్లో. ఇలా 4 అంతఃకరణాలు ఉంటాయి. ఈ 4 అంతఃకరణాలకి 4 లక్షణాలు. మనస్సు అనేటువంటిది ఆలోచిస్తూ ఉంటుంది, అంటే ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటువంటిది. బుద్ధి అనేది ఇది తప్పు, ఇది ఒప్పు అని నిర్ణయించేది బుద్ధి. తర్వాత నాది నేను అనేటువంటి భావన కలిగి అహంకరించబడేటువంటిది అహంకారము. తర్వాత జ్ఞాపకం ఉంచబడేటువంటిది చిత్తము అనేటువంటిది, అది పవర్ ఆఫ్ రిమెంబరెన్స్, అది జ్ఞాపకం ఉంచబడేటువంటి చిత్తము. ఇలా మొత్తం కూడా 4 అంతఃకరణాలు, దానికి ఉండే 4 లక్షణాలు. ఇప్పటికీ మనం మొత్తం కూడా మనకి 10, 10, 20, 10, 30, 38 అయినాయి. తర్వాత తేజస్సు అంటే ఆరోగ్యం సంబంధించినటువంటిది అంటాము. అది తేజస్సు ఏ విధంగా ఉంది, ఆరోగ్యంగా ఉన్నాడా అనారోగ్యంగా ఉన్నాడా అనేటువంటిది, అంటే తేజస్సు దానికి సంబంధించినటువంటి లక్షణము ఎలా కనబడుతున్నారు అనేటువంటిది, అది 2 దాని లక్షణము. తర్వాత ఇక మిగిలింది ఏమిటి అంటే ప్రాణము అన్నారు. అంటే ఒక వ్యక్తి శరీరంలో పంచభూతాలైనటువంటి భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం ఉంటాయి, దానికి సంబంధించిన లక్షణాలు ఉంటాయి. పంచభూతాల తత్వంతో కూడినటువంటి దాని ద్వారా ఏర్పడేటటువంటి పంచ జ్ఞానేంద్రియాలు వ్యక్తి కలిగి ఉంటాడు, పంచ కర్మేంద్రియాలు కలిగి ఉంటాడు, వాటి లక్షణాలను కలిగి ఉంటాడు, 4 అంతఃకరణాలు కలిగి ఉంటాడు, ఒక తేజస్సును, ఆరోగ్యాన్ని కలిగి ఉంటాడు. ఇవన్నీ కలిపిన తర్వాత మరి ఇవన్నీ కూడా పనిచేయాలి అంటే దానికి ఒక ఆధారం కావాలి. అంటే ఒక 10 పూసలు కనుక లేదా ఒక 10, 20 పూసలు ఉన్నాయంటే ఆ పూసలు ఇలా పట్టుకోవాలి అంటే దాన్ని ఆధారం చేసేటువంటి ఒక సూత్రం కావాలి, ఒక దారం కావాలి. అటువంటి దారమే ప్రాణము అని చెప్పడం జరిగింది. అంటే ఈ ప్రాణము ఎప్పుడైతే ఒక వ్యక్తి శరీరంలో ప్రాణం ఉంటుందో అప్పుడే జ్ఞానేంద్రియాలు పనిచేస్తాయి, ఈ కర్మేంద్రియాలు పనిచేస్తాయి, మనసు పనిచేస్తుంది, బుద్ధి పనిచేస్తుంది, చిత్తము పనిచేస్తుంది, జ్ఞాపక శక్తి పనిచేస్తుంది. ఎప్పుడైతే ప్రాణము తన పని తాను చేయదో, అనగా ప్రాణం ఆ శరీరంలో లేదో, ఈ కర్మేంద్రియాలు పనిచేయవు, జ్ఞానేంద్రియాలు పనిచేయవు, అంతఃకరణాలు పనిచేయవు, ఏవి పనిచేయవు. కాబట్టి ఈ ప్రాణము అది చేసేటువంటి వ్యాపారం అంటే వీటి ద్వారా చేయించేటువంటి క్రియలు ఏదుందో అది.
ఇవి ఇవన్నీ కూడా మొత్తం కూడా 42 తత్వాలు ప్రతి ఒక్క వ్యక్తిలో ఉంటాయయ్యా అని చెప్పి, ఇదంతా కూడా శరీరానికి సంబంధించినటువంటిది. అయితే ఈ శరీరము అనేటువంటిది దానిలో ఒక ఆత్మ అనేది ఉంటుంది. ఆత్మ వేరు, శరీరము వేరు. ప్రతి వారు కూడా ఈ శరీరాన్ని నేను అని అనుకుంటున్నారు. శరీరాన్ని నేను అనుకుంటున్నారు కానీ నేను అనేది శరీరము కాదు అని ఆంగిరస మహాముని చెప్తూ ఇంకా ఏం చెప్తున్నాడంటే, చూచేవాడు ఉన్నాడు అంటే కన్ను చూస్తుంది, స్పృశించేవాడు ఉన్నాడు ఈ యొక్క చర్మము స్పృశిస్తుంది, చెవులు వింటున్నాయి, నాలుక రుచి చూస్తుంది, మనస్సు ఆలోచిస్తుంది, బుద్ధి నిర్ణయిస్తుంది, అన్నిటికీ కర్త. ఇవన్నీ చేయాలి అంటే ఒక వ్యక్తి ఉండాలి, ఒక కర్త ఉండాలి. ఎవరు ఆ కర్త అంటే అదే మానవునిలో ఉండేటువంటి ఆత్మ. అందుకే అది కనిపించినటువంటిది, దాన్ని శుద్ధ చైతన్యము అన్నారు. శుద్ధ చైతన్యము అంటే ప్రతి వ్యక్తిలో ఉండే కూడా చైతన్య స్వరూపం ఏదైతే ఉంటుందో ఆ చైతన్య స్వరూపము ఉన్నప్పుడు మాత్రమే శరీరము, శరీరంలో ఉండేటువంటి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అవి పనిచేస్తూ ఉంటాయి. శరీరంలో ఉండే చైతన్య శక్తి నశించిందో అప్పుడు ఆ శరీరంలో ఉండేటువంటి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు పనిచేయవు. ఉదాహరణకి ఒక చేతికి కనుక చైతన్య శక్తి లేకపోతే చెయ్యి పనిచేయదు, చెవిలో చైతన్య శక్తి లేకపోతే చెవి వినబడదు, అలాగే నాలుకకు చైతన్య శక్తి లేకపోతే అది కారమ, ఉప్ప, పులుప, చేద, చల్లగా ఉందా, వేడిగా ఉందా అనేది ఆ యొక్క నాలుక తన యొక్క లక్షణాన్ని అది గ్రహించలేదు. అటువంటి చైతన్య శక్తి కలిగినటువంటిది, అనగా ఈ చైతన్య శక్తి అనేటువంటిది ప్రాణతత్వం అనేటువంటిది శరీరం మొత్తం కూడా, వ్యక్తి శరీరం మొత్తం కూడా వ్యాపించి ఉంటుంది అని చెప్తూ ఉన్నాడు. అలా చెప్తూ ఇంకా ఏమంటున్నాడు అంటే, ఇలా ప్రాణము వేరు, శరీరము వేరు అని చెప్తూ ఆంగిరస మహాముని ఇంకా ఏమి చెప్తున్నాడు, మరి శరీరంలో ప్రాణము ప్రవేశించాలి, ప్రాణం ఉండాలి కదా, శరీరములో ప్రాణం ఎలా ప్రవేశిస్తుంది అంటే, వ్యక్తి లేదా ప్రాణి జన్మించే ముందు ఆ గర్భంలో ఉన్నప్పుడు లేదా ఈ అండజాలం అటువంటివైతే ఆ అండంలో ఉన్నప్పుడు ప్రాణశక్తి ప్రవేశిస్తుంది. ఆ ప్రాణశక్తి ముఖ్యంగా మానవునిలో అది 5 భాగాలుగా విభజించుకుంటుంది అనేటువంటిది. ఈ పంచ ప్రాణాలు అంటారు, పై ప్రాణాలు పైనే పోయాయి అని మనం వింటూ ఉంటాం కదా. పై ప్రాణాలు అంటే ప్రాణం ఒకటి కాదు, అనేకము అనేటువంటిది. అలా పంచ ప్రాణములుగా ప్రాణశక్తి విభజించుకుంటూ ఉంటుంది. అలా ఎందుకు విభజించుకోవాలి అంటే, ఒక గ్రామానికి లేదా ఒక రాజ్యానికి ఒక రాజు ఉంటాడు. ఆ రాజు తన దగ్గర ఉండేటువంటి అన్ని నగరాలు ఏవైతే ఉంటాయో నగరాలన్నీ కూడా తను స్వయంగా పరిపాలన చేయలేడు. కాబట్టి ఏం చేస్తాడు, ఆ రాజ్యంలో ఉండేటువంటి ఒక్కొక్క నగరానికి ఒక్కొక్క అధికారిని నియమిస్తాడు. నియమించి ఆ అధికారుల ద్వారా రాజ్యాన్ని పాలిస్తూ ఉంటాడు. అలా ఈ ప్రాణం కూడా పంచ ప్రాణాలుగా విభజించుకుంటుంది. అలా విభజించుకున్నప్పుడు ఆ ప్రాణము ఏం చేస్తుంది అంటే, ఆ పంచ ప్రాణాలలో ఈ శరీరములో పంచ ప్రాణాలు ఉండాలి. ఈ శరీరంలో పంచప్రాణాలు ఉండాలి కాబట్టి మళ్ళీ శరీరాన్ని 3 భాగాలుగా విభజించుకుంటుంది. ఈ 3 భాగాలు ఏమిటి అంటే, ఒకటి ముఖమండలము. ముఖమండలంలో మనకు ఏమున్నాయి, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, ముక్కు ఉంది, నోరు ఉంది, నాలుక ఉంది, కళ్ళు ఉన్నాయి. అంటే 5 జ్ఞానేంద్రియాల్లో 4 జ్ఞానేంద్రియాలు మనకి ముఖమండలంలోనే ఉన్నాయి. తర్వాత ఒక కర్మేంద్రియము, నోరు కూడా ముఖమండలంలో ఉన్నది. కాబట్టి ముఖ్య ప్రాణం ఏదైతే ఉందో ఆ ముఖ్య ప్రాణం అనేటువంటిది ఈ శరీరంలో ఉండేటువంటి ముఖమండలాన్ని అది పాలిస్తూ ఉంటుంది. ఇక తర్వాత మిగతా 5 ప్రాణాలు ఏవైతే ఉన్నాయో, 5 ప్రాణాల్లో 2వ ప్రాణము సమానము అనే ప్రాణం ఉంటుంది. ప్రాణము, ఆ సమానం అనేటువంటి ప్రాణము శరీర మధ్య భాగంలో నాభిస్థానంలో ఉంటుంది. నాభిస్థానంలో ఉండి ఏం చేస్తుంది అంటే, ఈ మానవుడు తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో ఆ ఆహార పదార్థాలని కడుపులో పచనం చేస్తూ ఉంటుంది. అంటే తిన్నది అరిగించేటువంటి శక్తి కలిగినటువంటిది సమానము అనేటువంటి వాయువు. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ కూడా అహం వైశ్వా నరో భూత్వా ప్రాణినాం దేహిమాశ్రిత ప్రాణపానం సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అని భగవద్గీతలో చెప్తాడు. అంటే ఏమిటి, నేనే మానవుల రూపంలో, మానవులలో వైశ్వానరాజ్ని రూపంలో ఉండి వారు భుజించేటువంటి
నాలుగు రకములైన ఆహారాలని నేను పచనం చేస్తూ ఉన్నాను అని ఆయన చెప్తూ ఉంటాడు. అలా ఈ సమానమనేటువంటి వాయువు కడుపులో ఉండేటువంటి తీసుకున్న ఆహారాన్ని పచనం చేస్తూ ఉంటుంది. ఇక అపానము అనే వాయువు, అపానమనే వాయువు మలమూత్ర విసర్జన క్రియను చేసేటువంటిది అపానము అనే వాయువు. ఇక వ్యానము అనే వాయువు, ఈ వ్యానము హృదయ కుదర నుండి అంటే మన గుండె నుంచి ప్రారంభమయ్యి శరీరం మొత్తం కూడా వ్యాపిస్తూ ఉంటుంది. అంటే మన శరీరానికి రక్త ప్రసరణ ఏదైతే చేస్తుందో అదంతా కూడా వ్యానం అనేటువంటి ప్రాణశక్తి చేసేటువంటిది. ఇక ఉదానము అనేటువంటిది, ఉదానము ఊర్ధ్వముఖంగా ఉంటుంది అన్నారు. ఊర్ధ్వముఖంగా ఉండి అది ప్రాణము పోయే సమయంలో ఏ విధంగా పోవాలి అనేటువంటిది చూసేటువంటిది ఉదానము అనేటువంటి పని. అంటే మళ్ళీ తర్వాత జన్మను ఏ విధమైన జన్మను ఇవ్వాలి అని నిర్ణయించేటువంటి క్రియ చేసేటువంటిది ఉదానము అనేటువంటి. ఇలా మనకి ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము సమానమని నాలుగు రకములైనటువంటి, ఐదు రకములైనటువంటి ముఖ్య ప్రాణాలు మనకు ఉంటాయి. అందుకే మనము భగవంతుని నైవేద్యం పెట్టేటప్పుడు కూడా ఒక మంత్రం చెప్తారు, ఏమని, ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ అని చెప్తారు. అంటే ఐదు రకముల ప్రాణములతోటి సంబంధించినటువంటి ఈ భగవంతుని నైవేద్యాన్ని సమర్పిస్తున్నాము, అటువంటి నైవేద్యాన్ని మనం స్వీకరిస్తున్నాము అని. అందుగురించే మనం భగవంతునికి పెట్టినటువంటి నైవేద్యం ఏమిటి అంటే అది అమృతంతో సమానము అనే అటువంటిది. ఆ భగవంతుని ప్రసాదము అమృతత్వాన్ని కలిగించే అటువంటిది అని. అలా ఈ శరీరంలో పంచ ప్రాణాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి అని. ఇక ఇటువంటి ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలతో కూడినటువంటి శరీరం ఏదైతే ఉందో ఈ శరీరం అంతా కూడా మూడు అవస్థలను కలిగి ఉంటుంది. ఏమిటి మూడు అవస్థలు అంటే, ఒకటి జాగ్రత్త అవస్థ, ఒకటి స్వప్నావస్థ, ఇంకొకటి సుషుప్తి అవస్థ. జాగ్రత్త అవస్థ అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు, ఇదంతా జాగ్రత్త అవస్థ. అంటే మనము జాగ్రత్తగా, అంటే మనము ఎరుక కలిగి ఉండినటువంటి స్థితి ఏది ఉందో అది జాగ్రత్త అవస్థ అన్నారు. ఈ జాగ్రత్త అవస్థలో పంచ ప్రాణాలు పనిచేస్తాయి, పంచ కర్మేంద్రియాలు పనిచేస్తుంటాయి, పంచ జ్ఞానేంద్రియాలు పనిచేస్తుంటాయి, మొత్తం కూడా శరీరంలో ఉండేటువంటి అన్ని క్రియలు జరుగుతూ ఉంటాయి. అది జాగ్రత్త అవస్థ అని చెప్పడం జరిగింది. తర్వాత రెండవది స్వప్నావస్థ అని. స్వప్నావస్థ అంటే నిద్రపోతాము, నిద్రపోయినప్పుడు అందరికీ కూడా తెలుసు, కాళ్ళు విశ్రాంతి తీసుకుంటాయి, చేతులు విశ్రాంతి తీసుకుంటాయి, చెవులు విశ్రాంతి తీసుకుంటాయి, కన్నులు విశ్రాంతి తీసుకుంటాయి, శరీరం విశ్రాంతి తీసుకుంటుంది, ఒక గుండె కొట్టుకుంటూ ఉంటుంది, రక్త ప్రసారం జరుగుతూ ఉంటుంది, శరీరం మొత్తం కూడా అంటే పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు మొత్తం కూడా మొత్తం విశ్రాంతి స్థితిలో ఉంటాయి. కానీ ఒక అద్భుతం జరుగుతుంది, మనందరము కూడా అనుభవించేవారము, కానీ అది అద్భుతం అని తెలియదు. ఏమిటి, ఒక కళ పడుతుంది, ఆ కళలో మనము ఎవరితోనో మాట్లాడుతుంటాము, ఎక్కడికో వెళుతుంటాము, ఏదైనా తింటుంటాము, ఎవరితోనో సంభాషిస్తుంటాము, అందులో సంతోషిస్తూ ఉంటాము, దుఃఖిస్తూ ఉంటాము, ఆనందిస్తూ ఉంటాము, చిరాకు పడుతూ ఉంటాము, ఎక్కడో తిరుగుతుంటాము, అనేక దృశ్యాలను చూస్తూ ఉంటాము. ఈ మాట్లాడేవారు, తిరిగేవారు, తిరిగే దృశ్యాలు, తిరిగే ప్రదేశాలు ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి తెలిసినటువంటివి ఉంటాయి, ఒక్కొక్కసారి తెలియని కొత్త ప్రదేశాలు కూడా ఉంటాయి. మరి నడిచాము స్వప్నంలో, మాట్లాడాము, బాధపడ్డాము, ఆనందించాము, అన్ని వ్యాపారాలు మన కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు జాగ్రత్త అవస్థలో ఏ విధంగానైతే పనిచేస్తున్నాయో ఆ విధంగా స్వప్నావస్థలో పనిచేస్తూ ఉన్నాయి. కానీ మరి అద్భుతమని ఎందుకన్నాను అంటే, బాడీ ఎక్కడుందండి, మంచం మీద పడుకునింది కదా, బాడీ కదలలేదు, అక్కడే ఉంది, కాళ్ళు అక్కడే ఉన్నాయి, చేతులు అక్కడే ఉన్నాయి, హాయిగా గురకబెట్టి నిద్రపోతూ ఉన్నాడు వ్యక్తి. కానీ స్వప్నావస్థలో మాత్రం ఎక్కడో కాశీలో ఉంటాడు, గయలో ఉంటాడు, తిరుపతిలో ఉంటాడు, ఎవరితోనో మాట్లాడుతుంటాడు, అనుభవిస్తూ ఉంటాడు. లేచిన తర్వాత ఆ స్వప్నం జ్ఞాపకం ఉంటుంది, ఫలాని దగ్గరికి వెళ్ళాను, ఫలాని వారితో మాట్లాడాను, ఫలానిది విన్నాను, ఫలానిది తిన్నాను అని. అంటే మరి ఇక్కడ కాళ్ళు ఇక్కడే ఉన్నప్పుడు అక్కడ కాళ్ళు ఎలా తిరిగాయి,
కళ్ళు మూసుకునే ఉన్నాడు, అక్కడ కళ్ళు ఎలా పనిచేశాయి, నోరు మూసుకునే ఉంది, నాలుక మూసుకునే ఉంది, అక్కడ ఎలా తిన్నాడు, ఎలా మాట్లాడాడు, ఆశ్చర్యంగా అనిపించట్లేదా? కర్మేంద్రాలు జ్ఞానేంద్రాలు ఇక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉంటే మరి మనం అలా ఎక్కడ ఎలా అనుభవిస్తున్నాము అంటే, మనకి తెలియకుండా మన అంతఃకరణంలో ఇంకొక కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు సూక్ష్మంగా పనిచేస్తూ ఉన్నాయి. దాన్నేమన్నారు? సూక్ష్మ శరీరము అన్నారు. ఇప్పుడు జాగ్రత్తావస్థలో పనిచేసే శరీరం మొత్తం కూడా ఏమిటి అంటే స్థూల శరీరము. స్వప్నావస్థలో పనిచేసేటువంటి శరీరం ఏదైతే ఉందో అదంతా కూడా సూక్ష్మ శరీరము. మనకు కనిపించట్లేదు కానీ వ్యక్తి అన్ని రకాలుగా అనుభవిస్తూ ఉన్నాడు. ఒక్కొక్కసారి దుఃఖం వస్తే నిజంగా కూడా కళ్ళలో నీళ్లు కారుతాయి, లేచి చూస్తే అర్థమవుతుంది కళ్ళప్పుడు నీళ్లు కారుతాయి. ఆనందిస్తే ఒక్కొక్కసారి తెలియకుండా బిగ్గరగా నవ్వుతాడు. చిన్నపిల్లలు బిగ్గరగా నవ్వుతే ఆ తల్లి తండ్రి ఏరా ఎందుకురా నవ్వుతున్నావు అంటే కళ్ళలో వాళ్ళకేదో సంతోషమే నవ్వుతారు. అంటే ఆ సూక్ష్మ శరీరంలో ఉండేటువంటి కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాల యొక్క అనుభవము ఏమవుతుంది, స్థూల శరీరంలోకి వస్తుంది. లేచిన తర్వాత ఆ కళ యొక్క ఇంటెన్సిటీని బట్టి, సాంద్రతను బట్టి అది 2 రోజులు జ్ఞాపకం ఉండవచ్చు, 1 రోజు జ్ఞాపకం ఉండవచ్చు, మనం తెల్లవారుగానే మర్చిపోవచ్చు. ఒక్కొక్క కొన్ని కళలు కొన్ని నెలల పాటు కొన్ని సంవత్సరాల పాటు జ్ఞాపకం ఉంటాయి. అది అంటే ప్రతి వ్యక్తి ఒక స్థూల శరీరము ఒక సూక్ష్మ శరీరాన్ని కలిగి ఉంటాడు అనేటువంటిది. జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, ఇంకొకటి సుషుప్తావస్థ అన్నారు. సుషుప్తావస్థ అంటే అక్కడ ఈ జాగ్రత్తావస్థలో పనిచేసినట్లుగా ఈ కర్మ జ్ఞానేంద్రియాలు పనిచేయవు, ఇవన్నీ విశ్రమిస్తాయి. స్వప్నావస్థలోలాగా సూక్ష్మ శరీరమునకు సంబంధించినటువంటి కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు మనసు చిత్తము అహంకారము ఏది కూడా అవి కూడా విశ్రమిస్తాయి. మనిషి గాఢ నిద్రలో వెళ్ళిపోతాడు. సుషుప్తి అవస్థ, ఏమీ తెలియదు. అబ్బా ఎంత బాగా నిద్ర పట్టింది రాత్రి అంటారు, బాగా అలసిపోతాము. ఎక్కడెక్కడో తిరిగి బాగా అలసిపోయిన తర్వాత ఏమవుతుంది, బాగా నిద్రపడుతుంది. అసలు కళ్ళు మూసుకుంటే తెల్లారి వరకు 6, 7, 5, 6, 7, 8 అవుతుంది. అబ్బా అలా కళ్ళు మూసి ఇప్పుడు తెరిచాను, ఏమీ అర్థం కాలేదు. దాన్ని ఏమన్నారు, దాన్ని సుషుప్తావస్థ అన్నారు. అది కారణ శరీరము అనేటువంటిది. ఇక్కడ ఆ సుషుప్తావస్థ నుంచి మనిషి బయటికి రాగానే ఒక చైతన్యాన్ని ఒక ఎనర్జీని పొందుతున్నాడు. అంటే ఒక ఆనందం వల్ల, శరీరానికి జరిగినటువంటి ఒక విశ్రాంతి వల్ల అతను మళ్ళీ ఎనర్జీని పొంది మళ్ళీ తెల్లవారు తను చేసుకునే పనికి తగిన శక్తిని పుంజుకుంటూ ఉన్నాడు. అది ఆనందము అనేటువంటిది. అప్పుడు మనకేమీ తెలియదు, సుఖము తెలియదు, ఏమీ జ్ఞాపకం. పడుకున్నాము, లేచాము, పడుకుంటే 9 గంటలకు పడుకున్నాము, పొద్దున్న లేచేపటికి 5 గంటలకు 6 గంటలకు లేచాము, తెల్లారింది. అది సుషుప్త అవస్థ. అలా ప్రతి వ్యక్తి కూడా 3 అవస్థలను కలిగి సూక్ష్మ శరీరము, స్థూల శరీరము, జ్ఞాన శరీరము ఇవన్నీ కూడా కలిగి ఉన్నారు. మరి దీనంతా నడిపించేది ఏదయ్యా అంటే ఆత్మ అని చెప్పడం జరిగింది. అంటే ఆత్మ వేరు, శరీరము వేరు. శరీరములో ఆత్మ ఎంతసేపు అయితే ఉంటుందో, ఎంతవరకు ఉంటుందో అంతవరకు మాత్రమే శరీరములు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇవన్నీ కూడా తమ యొక్క వ్యాపారాలను అంటే తన యొక్క తన్మాత్రలను పనిచేస్తూ ఉంటాయి, వాటి వ్యాపారాలు నిర్వహిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే శరీరం ఉంది ఆత్మ కనుక విడిపోయిందో అప్పుడు శరీరము తన యొక్క వ్యాపారాలు నిర్ణయించదు, తన వ్యాపారం నిర్వహించలేదు. కళ్ళు చూడలేవు, చెవులు వినలేవు, చేతులు కదలవు, కాళ్ళు నడవడానికి లేదు, ఏది ఏ పని కూడా చేయడానికి వీలుండదు అనేటువంటిది. ఇక్కడ ఇంకా చెప్తూ మనకి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ సాంఖ్యాయకంలో చెప్తాడు ఏమని అంటే, శరీరం అనేటువంటిది అశ్వరమైనటువంటిది, నశించేటువంటిది, కానీ ఆత్మ మాత్రం నశించినటువంటిది, శాశ్వతమైనటువంటిది. నయనం చిందంతి శస్త్రాణి నయనం దహతి పావక అని. అంటే ఆత్మ అనేటువంటిది మన యొక్క ఈ దేనితో కూడా అది శస్త్రాణి నయనం చిందంతి శస్త్రాణి అంటే ఈ శస్త్రము చేత, కత్తుల చేత, బాణముల చేత నరకబడేటువంటిది కాదు. అలాగే గాలికి తడిసేటువంటిది కాదు, ఎండకు ఎండేటువంటిది కాదు, వానకు తడిసేటువంటిది కాదు. ఆత్మ అనేది శాశ్వతమైనటువంటిది, ఎప్పుడూ ఉండేటువంటిది, కానీ శరీరము మాత్రం అశాశ్వతమైనటువంటిది. అంటే ఆత్మ వేరు, శరీరము వేరు. ఎప్పుడైతే వ్యక్తి యొక్క శరీరములో నుంచి ఆత్మ బయటికి వెళ్ళిపోతుందో అప్పుడు ఆ శరీరం నిర్జీవమైపోతుంది. దాన్ని ఏమన్నారు ఇంకా అదే భగవద్గీతలో ఈ సాంఖ్యాయుగంలో అంటే, వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ
నవాని గృహాణి నరోపరాణి. ప్రతి వ్యక్తి కూడా లేదా ఒక వ్యక్తి తన వేసుకున్నటువంటి వస్త్రాలు జీర్ణమైపోయాయి, చినిగిపోయాయి, పనికి రాకుండా పోయాయి, వాటిని ధరించడానికి ఉపయోగంగా లేవు, ఉపయుక్తంగా లేవు. ఏం చేస్తారు? ఆ అటువంటి జీర్ణమైన వస్త్రాలని తీసి పక్కకు పడేస్తారు. తీసేసి నవానే గృహాపి నరోపరాణి, కొత్త వస్త్రాలు, మంచి వస్త్రాలు తీసుకుని ధరిస్తాడు. అంటే ఒక వ్యక్తి, ఒక మానవుడు తన చిరిగిన వస్త్రాలను త్యజించి కొత్త వస్త్రాలు ఏ విధంగా ధరిస్తున్నాడో అలా ఆత్మ కూడా తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని సమ్యాని నవాని దేహి. ఆత్మ కూడా ఏం చేస్తుంది? ఇక ఈ శరీరం శిథిలమైపోయింది, ఈ శరీరంలో కాళ్ళు పనిచేయడం లేదు, చేతులు పనిచేయడం లేదు, ముక్కు పనిచేయడం లేదు, కాళ్ళు పనిచేయడం లేదు, కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు పనిచేయడం లేదు, కాబట్టి ఈ శరీరం నుంచి నేను నిష్క్రమిస్తాను అని నిష్క్రమించి అది కొత్త శరీరాన్ని చూసుకుంటుంది. అలా ఒక వ్యక్తి తన యొక్క ఈ ఒక వ్యక్తి తన యొక్క చిరిగిన వస్త్రాలను ఏ విధంగా త్యజిస్తున్నాడో ఆత్మ కూడా శరీరాన్ని త్యజించి కొత్త శరీరాన్ని చూసుకుంటూ ఉంటుంది అని ఆంగీరస మహాముని ఉద్భూత పురుషునికి చెప్తూ ఇంకా ఏం చెప్తున్నాడంటే, మరి ప్రతి వ్యక్తి జన్మిస్తున్నాడు, ప్రతి వ్యక్తి జన్మించేటప్పుడు కొందరు ధనవంతులుగా పుడుతున్నారు, కొందరు ధనం లేనివారుగా పుడుతున్నారు, కొందరు అందంగా పుడుతున్నారు, కొందరు అందవికారంగా పుడుతున్నారు, రకరకాలుగా అందరూ ఒకే తీరుగా జన్మించడం లేదు కదా, మరి దీనికి ఇటువంటి భేదభావం ఎందుకు అనే దానికి ఏం కారణం చెప్తున్నాడు అంటే, ప్రతి వారికి కూడా వారు చేసుకున్నటువంటి ఈ కర్మలు, పూర్వకర్మలు ఏవైతే ఉంటాయో ఆ కర్మలను బట్టి వారికి తరువాతి జన్మ లభిస్తూ ఉంటుంది. అటువంటి కర్మలు మూడు రకాలు, ఒకటి ప్రారంభ కర్మ, రెండవది సంచిత కర్మ, మూడవది ఆగామి కర్మ అని. ప్రారంభ కర్మ అంటే ఏమిటి అంటే అతను పూర్వజన్మలో చేసుకున్న కర్మ ఉంటుంది, ఆ కర్మ ఫలాన్ని అంటే కర్మారంగానే పాపకర్మనే కాదు, అది పాపకర్మ కావచ్చు, పుణ్యకర్మ కావచ్చు. అంటే పాపకర్మ అంటే కాసేపు బ్యాంకులో లోన్ తీసుకొని కట్టాల్సింది అనుకుందాము, పుణ్యకర్మ అంటే మనం డిపాజిట్ ఉంది, విత్డ్రా చేసుకోవచ్చు, మన డబ్బులు ఉన్నాయి అనేది. అంటే పుణ్యకర్మ అంటే అనుభవించ సుఖం అనుభవించేటువంటిది, పాపకర్మ కష్టాన్ని అనుభవించేటువంటిది. అలా ఆ పూర్వజన్మలో చేసుకున్న కర్మలు ఏముంటాయో ఆ కర్మల ఫలితము ఈ జన్మలో అనుభవించవలసి ఉంటుంది కదా, అది ప్రారంభ కర్మ అంటారు. అందుకే ఎవరైనా ఒక ఇంట్లో ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టగానే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. ఎందుకు కలిసి వస్తుంది అంటే అది తల్లిదండ్రుల అదృష్టం కాదు, ఆ పుట్టిన సంతానం యొక్క అదృష్టము. ఆ సంతానము సుఖంగా ఉండాలి, ఆ సంతానము విలాసంగా బతకాలి, ఆ సంతానానికి సౌఖ్యం ఉండాలి. మరి ఆ సంతానం సౌఖ్యంగా ఉండాలి, విలాసంగా బతకాలి, సుఖంగా బతకాలి అంటే అందుకు తగిన వనరులు కావాలి కదా, కాబట్టి ఆ తల్లిదండ్రులు కలిసి వస్తుంది. అందుకే సంతానం కలిగిన కలిసి వచ్చిందిరా అంటారు. ఎందుకు అంటే అది తల్లిదండ్రుల అదృష్టం కాదు, పిల్లల అదృష్టము. అంటే వీరి ఇంట్లో ఆ యొక్క సంతానం జన్మించినందుకు ఆ సంతానము చేసుకున్న పూర్వజన్మ పుణ్యం ఏది ఉందో ఆ పుణ్యం అనుభవించడానికి తగినటువంటి వనరులు కావాలి, కాబట్టి ఆ వనరులు ఆ తల్లిదండ్రులు సమకూరుతాయి. అది ప్రారంభ కర్మ. అంటే వారికి ఏంది ఆ పెట్టి పుట్టాడు అంటారు. అంటే అన్నీ చాలా త్వరగా సమకూరుతాయి, ఎక్కువ కష్టపడకుండా. అంటే ఎంత కష్టపడాలో అంత కష్టపడకుండానే త్వరగా సమకూరేటువంటి వసతులు ఏముంటాయో అది పెట్టి పుట్టాడు. ఇక కొందరు కష్టాలు పడుతూ ఉంటారు, ఎంత ప్రయత్నం చేసినా కూడా వృద్ధిలోకి రారు, అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. బా, వాడి ప్రారంభం అలా తగలబడింది, మనమేం చేస్తామంటారు. వాడి ప్రారంభం అలా తగలబడింది అంటే ఇక్కడ ప్రారంభం అనేటువంటిది చెడుదానిక మంచిదాని అంటే రెండింటికి కూడా మనం వినియోగించుకోవచ్చు. సాధారణంగా ప్రారంభ కర్మ అంటే ఏదో చెడు చెడు అనుకుంటారు, అలా కాదు. ప్రారంభ కర్మ అంటే గత జన్మలో దాచుకున్నటువంటి, డిపాజిట్ చేసుకున్నటువంటి పాపకర్మ కానీ పుణ్యకర్మ కానీ ఏదైతే ఉంటుందో
దాన్ని ఈ జన్మలో అనుభవించేటువంటిది అది ప్రారంభ కర్మ అని. రెండవది సంచిత కర్మ అన్నారు. సంచిత కర్మ అంటే ఈ జన్మలో మనము కొన్ని పుణ్యాలు చేసుకుంటున్నాము, కొన్ని పాపాలు చేసుకుంటున్నాము. కొన్ని పుణ్యాలు కొన్ని పాపాలు చేసుకుంటున్నప్పుడు ఈ యొక్క పుణ్యపాపాల యొక్క ఫలితాలని ఈ జన్మలో మనం అనుభవించవచ్చు, లేదా మళ్ళీ తర్వాత జన్మకి వాటిని బదిలీ కావచ్చు. ఎందుకంటే అది అనుభవించే ఫలం రావాలి, ఈ జన్మలో రాకపోతే వచ్చే జన్మలో అనుభవించాలి. సంచిత కర్మ, సంచితము అంటే కూడినటువంటిది, కలిసినటువంటిది, యాడైనటువంటిది. అంటే ఈ జన్మలో అనుభవించకుండా మిగిలిపోయినటువంటి కర్మలు ఏవి ఉంటాయో ఆ కర్మలన్నీ కూడా సంచిత కర్మలు అంటే అవన్నీ కూడా తర్వాత జన్మకు మోసుకుపోబడతాయి. అదే వచ్చే జన్మకి ఏమవుతుంది, అది ప్రారంభ కర్మ అవుతుంది. అంటే ఈ జన్మలో ఉండేటువంటి సంచిత కర్మలన్నీ కూడా వచ్చే జన్మకి ప్రారంభ కర్మ అవుతుంది. మూడవది ఆగామి కర్మ. ఆగామి కర్మ అంటే ఇప్పుడు మనము చేస్తున్నటువంటి కర్మ ఏదుందో ఆ కర్మకు వచ్చే ఫలితము అది శుభ ఫలితమా అశుభ ఫలితమా పుణ్య ఫలితమా పాప ఫలితమా అనేటువంటిది ఆగామి కర్మ. అంటే కర్మ పూర్తి కాలేదు, కర్మ చేస్తూ వర్తమానంలో చేస్తూ ఉన్న కర్మ అనేటువంటిది. మరి ఆ కర్మ ఫలితం ఏ విధంగా ఉంటుంది అంటే ఒక ఉదాహరణ చెప్పుకోవాలి. ఏమిటి ఆ ఉదాహరణ అంటే, ఒక వ్యక్తి ఒక బ్యాంకులో ఒక లోన్ తీసుకుంటాడు. ఒక 10 సంవత్సరాలకి లోన్ పీరియడ్ ఉంటుంది. ఆ 10 సంవత్సరాల్లో ఒక ఇల్లు కొనుక్కున్నాడు, ఆ ఇంటి మీద ఒక 50 లక్షలు 40 లక్షలు లోన్ తీసుకుంటాడు. ఆ పద్ధతి ప్రకారంగా ఆ వాయిదాలు ఇన్స్టాల్మెంట్స్ ప్రతీ నెల కడుతూ ఉండాలి. అలా 10 సంవత్సరాల పాటు ప్రతీ నెల అతను తగినటువంటి వడ్డీతోటి ఆ వాయిదాలు కడుతూ ఉండాలి. ఈ 10 సంవత్సరాల పాటు ఉండేటువంటి దీన్ని ఇది కర్మ, ప్రస్తుత వర్తమాన కర్మ, ఈ లోన్కు సంబంధించినటువంటిది. ఈ వర్తమాన కర్మకి 10 సంవత్సరాలు కనుక ప్రతీ నెల క్రమం తప్పకుండా ఆ వాయిదా తేదీ రోజు ఆ వాయిదాలు కనుక ఆ రుణగ్రహీత అతను ఆ వ్యక్తి చెల్లించినట్లుంటే 10 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది, ఆ ఇల్లు ఇతని సొంతం అవుతుంది, ఆ మార్టిగేజ్ రద్దు చేయబడుతుంది, బ్యాంక్ అతను లోన్ పేపర్లు రిలీజ్ చేస్తాడు, ఇతను కొన్నప్పుడు ఇంటి ఓనర్ అయినా కూడా ఇంకా ఆ లోన్ అంతా తీరిపోవడం వల్ల అబ్సొల్యూట్ ఓనర్గా అతను ఆ ఇంటికి అధికారిగా యజమానిగా అవుతాడు. ఇది ఒకటి. రెండవ వైపు ఆలోచిస్తే ఏదో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, సరిగా నెల వాయిదాలు కట్టలేకపోతున్నాడు, ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు జరిగింది, వేరే ఇబ్బందుల వల్ల వాయిదాలు కట్టలేదు, పోస్ట్పోన్ అవుతున్నాయి. ఎప్పుడైతే వాయిదాలు పోస్ట్పోన్ అవుతుంటాయో ఆ బ్యాంకు వారు పీరల్ ఇంట్రెస్ట్ అపరాధ వడ్డీ వేస్తారు. అప్పుడు మనము కట్టవలసిన దానికంటే ఎక్కువ మొత్తము కట్టవలసి వస్తుంది. అసలు మామూలు వాయిదాలే కట్టలేని వాడు అపరాధ వడ్డీతోటి అపరాధ రుసుముతో ఎక్కడ కడతాడు, కట్టలేడు. 4 ఏళ్ళు 5 ఏళ్ళ తర్వాత అది వాయిదాలు పెండింగ్ పడిపోయి ఈ కట్టినటువంటి ఇన్స్టాల్మెంట్స్ కూడా ఇంట్రెస్ట్కే పోయి అసలు వడ్డీ తడిపింపబడవుతుంది. బ్యాంక్ అతను ఏం చేస్తాడు, ఆ ఇంటిని వేలం వేస్తాడు. వేలం వేస్తే ఎవరో ఆ వేలంలో కొనుక్కుంటారు. సరే ఆ వచ్చిన డబ్బులు లోనుకి సరిపోతేనేమో అక్కడికక్కడికి సరిపోతుంది. ఆ లోను అమౌంట్కి వచ్చిన డబ్బులు సరిపోలేదు అనుకుందాము, ఏమవుతుంది, ఇంకా వేరే ఇతని దగ్గర ఇంకో ఆస్తి ఏదైనా ఉంటే అదనపు ఆస్తి ఉంటే దాన్ని బ్యాంకు వాళ్ళు తీసుకుంటారు. లేదా ఒకవేళ ఆ లోనుకు సరిపోను అయ్యి ఇంకా ఏదైనా కొంత మిగిలితే అది ఇతనికి వాపసిస్తారు. అప్పుడు ఇతను ఏమైంది, ఇంటికి ఓనర్ కాలేకపోయాడు, ఇతను కట్టినటువంటి వాయిదాలు మొత్తం కూడా పోయినాయి. దీన్ని ఆగామి కర్మ అన్నారు. ఈ ఆగామి కర్మ మన చేతిలో ఉండే అటువంటిది. అంటే ప్రస్తుతము మనము చేస్తున్నటువంటి కర్మ ఏదైతే ఉందో ఈ ప్రస్తుతము చేస్తున్న కర్మకు మనము పుణ్యఫలాన్ని సంపాదించాలా పాపఫలాన్ని సంపాదించాలా అని నిర్ణయించబడే అటువంటిది ఆగామి కర్మ. ఇలా మంచి ఉదాహరణ మనకి ఈ లోన్ ఉదాహరణ. సరిగ్గా వాయిదాలు కనుక వాయిదా తేదీలతో చెల్లిస్తే అతను ఇంటి యజమాని అవుతాడు. సరిగా చెల్లించకపోతే డబ్బులు పోతాయి, ఇల్లు పోతుంది, మళ్ళీ
ఆ ముందు ఏ స్థితిలో ఉన్నాడో అదే స్థితిలో అతను ఉంటాడు. ఇది ఆగామి కర్మ. ఇలా ప్రతి వ్యక్తి కూడా ఒక జన్మ నుంచి ఇంకొక జన్మకి వారి కర్మఫలాలను తీసుకొని మోసుకొని వస్తూ ఉంటారు. ఇదయ్యా మన యొక్క జీవిత విధానము అని ఆంగిరస మహాముని అతనికి వివరిస్తూ ఇంకా ఈ తత్వోపదేశము కర్మాచరణ ఫలం గురించి చెప్తూ ఉన్నాడు. ఆ విశేషమంతా కూడా మనము రేపటి అధ్యాయంలో వివరంగా తెలుసుకుందాము. మంగళం కోసరేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం.